యాడికి మండలం తూట్రాలపల్లికి చెందిన లింగాల మల్లన్న ఓబులమ్మ దంపతుల కుమారుడు గుర్రప్పకు ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సుంకులమ్మ రెండో కుమార్తె గంగాదేవితో రెండువేల తొమ్మిదిలో వివాహమైంది వీరికి ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న గురప్ప తన కుటుంబంతో కలిసి నివాసం నివాసముండేవాడు ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ పదిహేనున ఉదయం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది అనంతరం గురప్ప విధులకు వెళ్లిపోయాడు అదే రోజు సాయంత్రం గురప్పకు గంగాదేవి ఫోన్ చేసి తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపింది దీంతో హడావుడిగా ఇంటికి చేరుకున్న గురప్ప వెంటనే బంధువుల సాయంతో భార్యను తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి అనంతపురానికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది దీంతో గంగాదేవి మృతదేహాన్ని తుర్ట్రాలపల్లికి తీసుకెళ్లి ఇరువైపులా కుటుంబ సభ్యుల సమక్షంలో కరణం చేశారు ఐదు నెలల క్రితం మరో మహిళతో గురప్పకు వివాహమైంది ఆ సమయంలో తన కుమార్తె గంగాదేవికి ఇచ్చిన కట్న కానుకల విషయంగా గురప్పను సుంకులమ్మ నిలదీసింది అనంతరం తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రెవెన్యూ పోలీసు అధికారులను ఆమె ఆశ్రయించింది దీంతో గురువారం ఉదయం యాడికి తహసీల్దార్ అలెగ్జాండర్ అనంతపురం వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ వైద్యులు భార్గవరాజు సాయి రవితేజ తాడిపత్రి పోలీసులు తూట్రాలపల్లి శ్మశానానికి చేరుకుని గంగాదేవిని కరణం చేసిన ప్రాంతంలో చూశారు మృతదేహం ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం వరకు అన్వేషించారు అయినా ఫలితం దక్కలేదు దీంతో మృతదేహం వెలికితీత కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు